వెల్కమ్ టు ఎన్ఎన్1 న్యూస్. నేను గౌతమి. ముందుగా హెడ్లైన్స్. దేశరాజుపల్లి వద్ద సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ గౌడ్ రాస్తా రోకో. వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్. ఇచ్చోడ వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రతి కొనుగోలు ప్రారంభం. ప్రతికి మంచి గిట్టుబాటు ధర ఉంటుంది. బోర్డు శాసనసభ్యులు రాథోడ్ బాపురావు. తిరుమాలి గ్రామంలో వైఎస్ఆర్ ఆశ్ర కార్యక్రమం. ముఖ్య అతిథులుగా కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగ గీత, స్థానిక శాసనసభ్యులు పర్వత ప్రసాద్. తాళ్లరేవులో డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలను నియంత్రించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నిరసన. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. నరసరావుపేట తిలక్ స్కూల్లో దారుణం. కోడిగుడ్లలో పురుగులు, కుళ్ళుపోయిన కోడిగుడ్లు వచ్చాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపణ. ఇక వివరాలు చూస్తే, తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయమంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకరికొకరు వ్యక్తిగత దూషణలు దిగడం, పూర్తిగా నైతిక విలువలు మర్చిపోయి పూర్తిగా రైతాంగం పట్ల పూర్తి వివక్షత చూపుతున్నారని కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారి దేశరాజుపల్లి వద్ద సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ గౌడ్ రాస్తా రోకోను ఉద్దేశించి తీవ్ర స్థాయిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రతి పంటను కొనుగోలు చేస్తామని చెప్పినటువంటి కేసీఆర్ ఇలా మాట మార్చి కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తామని హామీ ఇస్తేనే మేము వచ్చేటువంటి వ్యవసాయాన్ని కొనుగోలు చేస్తామని ఇలా ప్రకటించడం అనేది సరైనది కాదు. వెంటనే యొక్క ప్రభుత్వం యొక్క మాటలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా రైతు పండించినటువంటి ప్రతి పంటను కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతి పంటకు గిట్టుబాటు ధర చెల్లించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇలా చేతనైతే ఇలా కేసీఆర్ ప్రభుత్వం ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వంతోనే కొట్లాడి యొక్క రైతుల యొక్క పంటను కొనుగోలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇలా కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ లో ఒక మాట, ఢిల్లీలో ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇలా రెండు రెండుగా ఇలా ఈ రైతులతో దోపుజులాడుతూ ఉన్నారు. ఇలా రైతాంగానికి ఇలా నష్టం చేసేటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే ఈ యొక్క ప్రభుత్వం పునరావృతం చేసుకుని రైతుల యొక్క సమస్యలు అర్థం చేసుకుని ప్రతి పంటను కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో కేసీఆర్ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. రైతుల యొక్క పోరాటంలో అగ్నికి ఆహుతి కావాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం రోజున బోర్డు శాసనసభ్యులు రాథోడ్ బాపురావు ప్రతి కొనుగోలు ప్రారంభించారు. ఈ సందర్భంగా తను మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రతికి మంచి గిట్టుబాటు ధర ఉందని, కాకపోతే సాగు విస్తీర్ణం తగ్గిందని, ఈరోజు ప్రైవేట్ ధర 8,020 రూపాయలకు నిర్ణయించబడిందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిమ్మల ప్రీతం రెడ్డి, మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి, సర్పంచ్ సునీత చవన్, ఆత్మ చైర్మన్ నవాల రవీందర్, గుడి హుత్నార్, కన్వీనర్ గారడ్ బ్రహ్మానందం, డిప్యూటీ తహసీల్దార్ రామారావు, జిల్లా వ్యవసాయ అండ్ మార్కెట్ అధికారి శ్రీనివాస్ మరియు ఇచ్చోడ మార్కెట్ కార్యదర్శి రమేష్ సిబ్బంది, గోని సాయి, దడ్వాయిలు వ్యాపారస్తులు పాల్గొన్నారు. రమేష్ దేక్ తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు ఏలేశ్వర మండలం తిరుమాలి గ్రామంలో గ్రామ సర్పంచ్ సూతి ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆశ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగ గీత విశ్వనాథ్, స్థానిక శాసనసభ్యులు పర్వత పూర్ణ చంద్రప్రసాదులు హాజరయ్యారు.
డ్వాక్రా మహిళలకు ఆసరా పథకం ద్వారా సుమారు 3.25 కోట్ల గాను రెండో విడతగా సుమారు 78 లక్షల రూపాయల చెక్లను సంఘ మహిళలకు ఎంపీ ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే ఒకే ఒక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన అడుగుజాడలో నడుస్తూ నియోజకవర్గములో సంక్షేమ పథకాలు అమలులో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేసే నాయకుడు ఎమ్మెల్యే పర్వత అని ఎంపీ వంగ గీత విశ్వనాథ్ కొనియాడారు. డ్వాక్రా సంఘ మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 25 వేల కోట్ల రూపాయలు 4వ విడతలో రుణమాఫీ చేసిన ఒకే ఒక నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. రెండో విడతగా తిరుమాలి గ్రామానికి 78 లక్షల రూపాయలు డ్వాక్రా మహిళలకు ఖాతాలలోకి జమ చేయడం జరిగిందని తెలిపారు. ఎప్పుడు మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటికి 75 సంవత్సరాలు అవుతుంది. 75 సంవత్సరాల నుంచి పరిపాలన జరిగే రాష్ట్రాలు మొత్తం మీద అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా మనకి జరుగుతూ ఉంది. మరి రాజశేఖర్ రెడ్డి గారు వచ్చే వరకు, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు అడవిలో అయినా సరే, కొండల మీద అయినా సరే, మారుమూల ప్రాంతాల్లో అయినా సరే, ఎక్కడైనా సరే ఒక గర్భిణీ స్త్రీకి ప్రమాదకరమైన డెలివరీ అయితే వెంటనే పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే, లేదైనా ఎవరికైనా గుండెపోటు వస్తే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లాలంటే, లేదైనా ఎవరికైనా యాక్సిడెంట్ అయిపోయి ప్రాణాపాయ స్థితి హాస్పిటల్ తీసుకెళ్లాలంటే ఏ బండో ఏ కారణో ఎక్కడో ఏదో అడగాల్సిన పరిస్థితి తప్ప లేకపోతే ప్రాణాలు పోయే పరిస్థితులు ఉన్నాయి. అలా ఉండకూడదు అని 108 పెట్టాలనే ఆలోచన వచ్చిన రాజశేఖర్ రెడ్డి గారు వచ్చే వరకు ఎవరికీ ఆలోచన రాలేదు. మన ఎమ్మెల్యే గారు ఇవాళ ఏలాపురంలో హాస్పిటల్లో చాలా మంది పట్టుబడిలో చేతులు జబ్బులు చేశారు. కానీ ఏలాపురం హాస్పిటల్కి అమ్మడం కూడా ఒక వెళ్ళేవారు కాదు, తెల్లవారు ఒక ఓపెన్ కాదు. ఈవేళ హాస్పిటల్కి వెళ్తే ఈవేళ 100 మంది ఓపెన్ డాక్టర్లు కూడా ప్రైవేట్ హాస్పిటల్ లాగా హాస్పిటల్ కూడా ఖాళీ ఉండలేదు. వాళ్ళ ఏలాపురం హాస్పిటల్లో ఖాళీ లేదు ఉండలేదంటే దీనికి కారణం మన పట్టుబడి శాసన సభ్యులు, మన వంగా గీతయ్య పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారు చేసిన పనులు ఇవి. కాబట్టి ఇలాగా మన గ్రామే గారు మన కాన్స్టిట్యూన్సీ అంతా కూడా మంచిగా ఉండాలంటే మన కాకినాడ పార్లమెంట్ ఎంపీ గారు కూడా ఎంపీగా ఉండాలి. ఇప్పుడు కూడా 30 సంవత్సరాలు, అలాగే మన ఎమ్మెల్యే కూడా ఇక్కడ 30 సంవత్సరాలు. ఆదిలాబాద్ జిల్లా జైనాద్ మండల కేంద్రంలో స్థానిక లక్ష్మీ వీరనారాయణ స్వామి దేవాలయంలో ఈ నెల 24 నుండి 28 వరకు జరగబోయే జాతర యొక్క పోస్టర్ను విడుదల చేసిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రమణ. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్, జెడ్పీటీసీ అరుంధతి వెంకటరెడ్డి, రైతు బంధు అధ్యక్షుడు లింగారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి, బోద్ ఎంపీపీ తులత్ శ్రీనివాస్, జైనాద్ గ్రామ సర్పంచ్ దుమాల దేవన్న, ఆలయ చైర్మన్ వెంకటరెడ్డి మరియు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఆలయం ఈఓ తదితరులు పాల్గొన్నారు. ఏడాది 365 రోజులు 365 రోజులు ఇచ్చి ఉండాలి. ఏడాది ఉంటే చాలు మరి కంటిన్యూ ఈ నెల 16వ తారీఖు నాడు కళ్యాణోత్సవం ఉంటుంది. 24వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు మరి జయంతి లక్ష్మీనారాయణ స్వామి జాతర ఉంటుంది.
మరి ఏదైతే 24 తారీఖు నాడు రథోత్సవము సాయంత్రం 5 గంటలకు రథోత్సవం మొదలైతది కాబట్టి మరి జయంజ లక్ష్మీనారాయణ స్వామి ఏదైతే జాతర గురించి జాతర సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి చాలా మంది భక్తులు వస్తారు చాలా ప్రశాంతంగా వచ్చి 24వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఉంటది కాబట్టి భక్తులందరూ తప్పకుండా దేవుని యొక్క ఆశీస్సులు ఎప్పటికీ జయంజ లక్ష్మీనారాయణ స్వామి సూర్య దేవాలయం అంటాం మరి ఈ కార్తీక మాసంలో కూడా తూర్పు గోదావరి జిల్లా ముమ్ముడువారు నియోజకవర్గం తాళరేవు మండలం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలను నియంత్రించాలని పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ముమ్మిడివారి నియోజకవర్గం తాళరేవు మండలం సీతారాంపురం నందు గల పెట్రోల్ బంకులో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు ఆధ్వర్యంలో పెరిగిన డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని డీజిల్పై 17 రూపాయలు పెట్రోల్పై 16 రూపాయలు ధరలు తగ్గిస్తే ప్రజలపై కొంత భారం తగ్గుతుంది అన్నారు. ఆనాడు పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డి పెట్రోల్ డీజిల్పై వ్యాట్ పూర్తిగా తగ్గిస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోవాలని అలాగే గ్యాస్ ధరలు కూడా తగ్గించాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు, టేక లక్ష్మణరావు, జక్కల ప్రసాద్ బాబు మరియు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా రాజుపల్లి మండలం రెడ్డిగూడెం ఆర్ఆర్ సెంటర్లో ఉన్న ఆంజనేయ స్వామిని విగ్రహం వద్ద రాత్రి సమయంలో హుండీ దొంగతనం చేసి తీసుకుపోతున్న దృశ్యం మనం సీసీ ఫుటేజ్ ద్వారా చూడవచ్చు. Thank you.
గుంటూరు నర్సరావుపేట తిలక్ స్కూల్ దారుణం చోటు చేసుకుంది. ప్రభుత్వం పంపిణీ చేసిన కోడిగుడ్లలో పురుగులు కుళ్ళుపోయిన కోడిగుడ్లు వచ్చాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపణ చేశారు. మీడియా తీసి సామాజిక మాధ్యమాలలో పెట్టిన తల్లిదండ్రులు వడికిన అన్నం తిని తినలేక విద్యార్థులు వాంతులు విరోచనాలు చేసుకున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 70 మంది విద్యార్థులకు కోడిగుడ్లు అన్నం పెట్టగా అందులో 40 మందికి పైగా విద్యార్థులు తినకుండా బయటపడేశారని సమాచారం. కోడిగుడ్లు అయితే పురుగులు పట్టిన కోడిగుడ్లు ఇచ్చారు, కుళ్ళిపోయి మురిగిపోయి చూడండి కోడిగుడ్లు మురిగిపోయి పురుగులు వచ్చే కోడిగుడ్లు పిల్లలందరూ పాపం తినకుండా ఆడ ఇసిరిసిరి పడేశారు. గుడ్లు చూడండి పిల్లలు తీసుకొని అట్లా పడేసేశారు. ఇవ్వండి చూడండి ఇదో చూడండి గుడ్లు వీళ్ళు ఇచ్చినా కానీ ప్రయోజనం లేకుండా మురిగిపోయి కుళ్ళిపోయిన పురుగులు పట్టిన గుడ్లు ఇచ్చారు, పిల్లలు తినకోకుండా ఎట్లా పడేశారు చూడండి. ఏ పిల్లలు కూడా గుడ్లు తినలే, అందరూ తీసుకొని పడేసేశారు. గుడ్లు చూడండి ఫ్రెండ్స్, గుడ్లు చూడండి, ఏ ఒక్కరు కూడా గుడ్లు తినలేదు అనమాట చూడండి. అసలు పాప ఇంకా ఎక్కడెక్కడ వేశారా గుడ్లు, అదేగా చూసే అది చూడండి గుడ్లు చూడండి, ఎక్కడ తీసుకో కోడి గుడ్లే మరి శరీరం పట్టించుకోవట్లేదు. ఇట్లాంటి అన్నం పెట్టినా ఇట్లాంటి గుడ్లు పెట్టినా పిల్లలు అయితే పట్టించుకోవట్లేదు. తినకుండా పట్టాల కింద వేసి సార్లు ఏడగొడతారు తినకపోతే అని కుళ్ళిపోయినాయి. పట్టాల కింద వేసి పిల్లలు వెళ్ళిపోతున్నారు, చాలా ఉన్నాయంట పిల్లలకి ఇచ్చినాయి అన్ని. ఇట్లాంటి గుడ్లు పెట్టి పిల్లల్ని ఏం చేయాలనుకుంటున్నారు? ఈ గుడ్లు ఈ అన్నం వాళ్ళు వండుకొచ్చిన అన్నం మొత్తం డస్ట్బిన్లోనే ఉందండి. ఇలాంటి అన్నం పెట్టి పిల్లలు ఎట్లా తింటారు, ఎట్లా చదువుకుంటారు? వాళ్ళు ఇళ్ళలో నుంచి క్యారేజీలు తెచ్చి పెట్టొద్దు 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 అని గొడవ ప్రిన్సిపల్ సారు. మరి పిల్లలు ఇంట్లో అన్నం తెచ్చి పెట్టక ఈ అన్నం తినలేక పిల్లలు ఏమైపోవాలి? ఈ అన్నం ఇంకా పొచ్చుడు గుడ్లు ఉన్నాయి చూడండి, అసలు ఎక్కడ చూసినా గుడ్లు. మరి పిల్లలందరూ గుడ్లు తినకోకుండా ఇట్లా పడేస్తుంటే మరి ప్రిన్సిపల్ సార్ ఏం చేస్తున్నాడు? మరి గుడ్లు నాయ కళ్ళకి కనిపిస్తాయి కదా టీచర్లకి ప్రిన్సిపల్ సార్కి. గుంటూరు జిల్లా క్రోసూరు మండలంలోని మారుమూల ప్రాంతాలైన గరికపాడు, గుడిపాడు, గాదేవరిపాలెం, హసనాబాద్ గ్రామాల నుండి విద్యార్థులు పై చదువుల కోసం దాదాపుగా 7 నుండి 18 కిలోమీటర్ల దూరం ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయవలసి వస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి గరికపాడు దొడ్లేరు బస్సు సర్వీసు కేవలం ఉదయం ఒక పూట సాయంత్రం ఒక పూట మాత్రమే ఉండటంతో విద్యార్థులతో పాటు ప్రయాణికులు కూడా ఒక బస్సుతో ప్రయాణించేందుకు ఇబ్బంది పడుతుండటంతో గతంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి ఒకే సమయంలో 2 బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇటీవల కాలంలో ఉన్న 2 బస్సులలో ఒక దానిని కుదించడం వల్ల బస్సు సరిపోక సగం మంది మాత్రమే ప్రయాణికులు ప్రయాణించాల్సి రావడంతో విద్యార్థులు కూడా పాఠశాలలకు వెళ్లకుండా ఆగిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇకనైనా ఆర్టీసీ ఉన్నతాధికారులు సకాలంలో స్పందించి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని గతంలో లాగానే 2వ బస్సును కూడా ఉదయం సాయంత్రం ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు సత్తెనపల్లి డిపో మేనేజర్ వారిని కోరుతున్నట్లు తెలిపారు. వీరఘట్ట మండలం నడుకూరి గ్రామంలో శివాలయం ప్రాంగణాన్ని నడుకూరి హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు శ్రమదానంతో పరిశుభ్రం చేశారు. ఆలయానికి విద్యుత్ అలంకరణ చేశారు. ఈ కార్యక్రమం మత్స పుండారికం, వాన కైలాష్, వావిలపల్లి విశ్వేశ్వరరావు, రౌతు కిరణ్, కిల్లిపల్లి సింహాచలం, మక్క బావి తదితరులు పాల్గొన్నారు. ఏమ్మా? ఆ కట్టాలా.
లోకేష్ పర్యటనకి వెళ్తూ బోల్తపడిన కారు. అనంతపురం జేసీ ప్రభాకర్ రెడ్డి కాన్వాయిలోని కారుకు ప్రమాదం. కాసేపల్లి టోల్ ప్లాజా వద్ద డ్రైవర్ను ఢీకొన్న పొలంలోకి దూసుకువెళ్లిన కారు. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలు. బాధితులను కారులో నుంచి బయటికి తీసి ఆసుపత్రికి తరలింపు.